ఇవాళ శరత్ బాబు గారు మనతో లేరు. ఆల్మోస్ట్ 1 మంత్గా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండారు అండ్ కొన్ని ఆర్గన్స్ ఫెయిలియర్ అయ్యి సఫర్ అవుతుండారనమాట. అండ్ ఇన్ బిట్వీన్ మిడిల్ అప్పుడప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ ఫాల్స్ న్యూస్ వచ్చింది ఇలా ఆయన చనిపోయారని చెప్పి. అప్పటికి ఆయన బాగానే ఉండారు, మేము ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం మా తరఫు నుంచి. ఇవాళ మధ్యాహ్నం ఇలా మాకు న్యూస్ వచ్చింది ఇట్లా చనిపోయారని చెప్పి. సో ఇక్కడ నుంచి ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెన్నైకి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మాలో ఛాంబర్లో వచ్చేసి ఒక 1 అవర్ 5:30 to 6:30 ఇక్కడ ఉంచుతున్నాము. ఇక్కడ మన మెంబర్స్ అందరూ వచ్చి ఆయన్ని చూసిన తర్వాత లాస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. శరత్ బాబు గారిది నాది కరెక్ట్గా 40 ఏళ్ళు అనుకోండి, 83 84. ఇండస్ట్రీలో ఎవరినైనా ఏ టెక్నీషియన్ అడిగినా ఏ ఆర్టిస్ట్ అడిగినా ఒకే మాట చెప్తా, ఇంత డిసిప్లిన్ ఉన్న ఆర్టిస్ట్ ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ సిన్సియర్గా టైంకి వచ్చే విషయంలో కానీ షూటింగ్కి వీళ్ళ చాలా తక్కువ మంది ఉంటారు. అంత గొప్ప వ్యక్తి ఆయనతో నేను చాలా సినిమాలు చేశాను శేషేంద్ర దగ్గర నుంచి. ఆయన లేకపోవటం ఉన్నది దురదృష్టకరం, ఎందుకంటే టైం పంక్చువాలిటీ ఆయన దగ్గర నుంచి ఎప్పుడు ఏ కాంట్రవర్సీ మాట్లాడిన వ్యక్తి చాలా తక్కువ మందితో కలుస్తాడు. ఆ తక్కువ మందిలో నేను ఒకటో నా అదృష్టం, నన్ను ఎప్పుడూ తమ్ముడు అనిపిస్తాను శరత్బాబు గారు. వాళ్ళ బ్రదర్ సంతోష్ కూడా నాకు బాగా పరిచయం మద్రాసు నుంచి. ఇలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం ఉన్నది దురదృష్టకరం. మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆర్టిస్టులు బయట వాళ్ళు ఆయన ఫ్యాన్స్ సందర్శనంలో అయిపోయాక డైరెక్ట్గా ఇక్కడి నుంచి మద్రాసు తీసుకెళ్తారు. మిగతా కార్యక్రమాలు ఉంది మద్రాసు. మా శరత్ బాబు ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, ఆయన కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దేవుడు మనసుకుంటు. శరత్ బాబు గారు ఒక గొప్ప నటుడు, తెలుగులో తమిళ్లో మలయాళం కానీ కన్నడ కానీ అన్ని భాషల్లో అందరూ గర్వించదగ్గ నటుడు. మేమందరం పిల్లలం, ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మేమందరం. ఈరోజు ఆయన లేరని తెలిసినప్పటి నుంచి మా అందరికీ బాధగానే ఉంది. పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉంది మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళందరూ మాకు ఆదర్శంగా ఉంటారు, మాకు అడ్వైజ్ ఇస్తారని అనుకున్న వాళ్ళలో శరత్ బాబు గారు ఒకరు. మేమందరం నటీ నటులు, మేమందరం ఒక కుటుంబం. మా కుటుంబంలో ఒక పెద్దను పోగొట్టుకున్నాం మేము. ఆయన ఆత్మకి శాంతి కోరాలని మేమందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఇక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఊరికి తీసుకెళ్తున్నారు. ఎవరైనా ఆయన్ని చివరి చూపు కావాలనుకుంటే చెన్నైకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉంచుతారు. ఈ టైంలో మీడియా సోదరులు కూడా ఒక విన్నపం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ప్రైవసీ కొంచెం ఇవ్వండి. థ్యాంక్ యూ.